Hi, welcome back. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లేక ఫైనల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చాం. ఈ వీడియో ద్వారా మేము ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ యొక్క మోడల్ పేపర్స్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తాము. ఈ మోడల్ పేపర్స్ ఈ రోజు నుంచి మొదటి వీడియోని మేము అప్లోడ్ చేస్తున్నాం. ఇలాగా మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అన్ని గ్రూపులు ఫస్ట్ మనం లాంగ్వేజెస్ నుంచి మొదలు పెడతాం. అన్ని గ్రూపుల్లో అన్ని సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ టైంలో ఇప్పటికే మీరు రివిజన్ స్టార్ట్ చేసేసి ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక సైకిల్ ఆఫ్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరం. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాకపోతే ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మోడల్ పేపర్లో ఇచ్చేటటువంటి కాన్సెప్ట్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి మీకు క్వశ్చన్ ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి క్వశ్చన్ రాబోతుంది అనేటటువంటి ఐడియా వస్తుంది. మీకు మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా క్వశ్చన్ ఏ కాంపోనెంట్ ఏ కాన్సెప్ట్ నుంచి వస్తుంది అనేది అర్థమవుతుంది. దానివల్ల మీరు ఆ కాన్సెప్ట్స్ని గట్టిగా ప్రిపేర్ అవ్వడం వల్ల రేపు పబ్లిక్ ఎగ్జామ్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే మీ ఈ ఛానల్ ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ని అన్ని గ్రూపుల్లోని అన్ని సబ్జెక్ట్స్ని వీడియోస్ రూపంలో మీకు మోడల్ పేపర్స్ని అందించడం జరుగుతుంది. సో దయచేసి మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మోడల్ పేపర్స్ యొక్క డిస్క్రిప్షన్ మీకు దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో ఫస్ట్ మనం తెలుగు గురించి చూద్దాం. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు క్వశ్చన్ పేపర్, తెలుగు మోడల్ పేపర్. యాక్చువల్ టైం వచ్చేసి మీకు 3 అవర్స్ టైం ఇస్తారు. 100 మార్క్స్ పేపర్. ఇక్కడ ఫస్ట్ ఏమన్నారంటే ఒక 2 పద్యాలు ఇచ్చారు. ఆ 2 పద్యాల నుంచి ఒక పద్యాన్ని మీరు పాదభంగం లేకుండా పూరించండి అంటున్నారు. ఒక పద్యానికి వచ్చేసి 6 మార్క్స్. పాదభంగం లేకుండా అంటే ఏంటంటే సో ఎలాగైతే పద్యం ఉంటుందో ఇది టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారు. ఖచ్చితంగా ఈ పద్యం అనేది టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారు. అన్నోన్ పద్యం అయితే లేక అన్నోన్ పోయం అయితే కాదు, ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారు. సో ఇది మీకు మీ టెక్స్ట్ బుక్లో కొన్ని స్టార్ సింబల్ పోయమ్స్ ఉంటాయి, స్టార్ సింబల్స్ పద్యాలు ఉంటాయి. ఆ పద్యాన్ని మీరు కంఠస్థం చేయాలంటే బై హార్ట్ చేయవలసి ఉంటుంది. ఇక తప్పదు. పద్యాన్ని ఎలా చేయాలంటే దాంట్లో మనం 6 మార్క్స్ అంటున్నారు. ఈ 6 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ స్టార్ మార్క్స్గా ఉన్నటువంటి పద్యాల్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయవలసి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పాదభంగం అంటే ఎలాగైతే ఉందో అలా రాయాలి. నెక్స్ట్ ఏమంటున్నారంటే సెకండ్ రోమన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రాయమంటున్నారు. ఒక్కో క్వశ్చన్ని 20 పంక్తుల్లో రాయమంటున్నారు. 20 పంక్తుల్లో రాయమంటున్నారు. ఒక్కో క్వశ్చన్కి వచ్చేసి మనకి ఇక్కడ 6 మార్కులు. ఇక్కడ రోమన్ నెంబర్ 3, ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చారు. 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్కి సమాధానం రాయమంటున్నారు. ఈ చూస్తే ఇక్కడ మీరు రోమన్ నెంబర్ 3లో సెకండ్ క్వశ్చన్ ఉంది. ఇది చాలా క్వశ్చన్ పేపర్స్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనకు తగులుతుంది. వీరేశలింగం పంతులు పత్రికల ద్వారా సంఘ చైతన్యానికి చేసిన కృషి వివరించండి. ఇది చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 4th రోమన్. ఈ 4th రోమన్లో మొత్తం మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 4 క్వశ్చన్స్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు ఇక్కడ డబల్ చాయిస్ ఉందన్నమాట. మొత్తం 4 ఉన్నాయి. 4గిట్లో నుంచి 2 రాస్తే సరిపోతుంది. ఊతకర్ర కథలో రచయితను ఆకర్షించిన తండ్రి కొడుకుల అనుబంధాన్ని వివరించండి. అంపకం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. సౌందర్యం కథ ద్వారా మనుషుల స్వభావాలను వివరించండి. ద హేజ్ కథ సారాంశాన్ని వివరించండి. సో ఒక్కో దానికి మనకి ఇక్కడ 4 మార్క్స్, 2 మాత్రమే. మొత్తం 4 ఇచ్చారు, కేవలం 2 మాత్రమే రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఈ క్రింది వాటిలో 2టికి సందర్భ సహిత వాక్యాలు రాయండి. సో సందర్భాలు అన్నమాట. ఇవి మొత్తం 4 ఇచ్చారు. ఇక్కడ కూడా ఈవెన్ గ్రామర్లో కూడా మనకి ఇక్కడ చాయిస్ అనేది కనపడుతుంది. 4 ఇచ్చారు. 4గిట్లో నుంచి మనం 2 రాస్తే సరిపోతుంది. రోమన్ నెంబర్ 6 రోమన్ క్రింది పద్యభాగ ప్రశ్నలలో 2టికి సంక్షిప్త సమాధానాలు రాయండి. సంక్షిప్త సమాధానం అంటే షార్ట్ ఆన్సర్స్ అన్నమాట. ఎస్ఏ ఆన్సర్స్ కాదు, షార్ట్ ఆన్సర్స్ అంటున్నారు. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్కి షార్ట్ ఆన్సర్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 7th. ఈ రోమన్ నెంబర్ 7లో మనకేం కనపడుతుందంటే మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది, 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. దీన్ని కూడా షార్ట్ ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ మనకు ఇది 7th రోమన్. ఇక 7th రోమన్ తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే 8th రోమన్. ఈ 8th రోమన్లో మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 8th రోమన్లో మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కో క్వశ్చన్కి 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఒక్కో క్వశ్చన్కి 3 మార్కులు. ధూర్జటి గురించిన విశేషాలు ఏమిటి? వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా తెలపండి. మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించి విశేషాలు ఏమిటి? ఈ మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవ ఈ క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 9th రోమన్. ఈ క్రింది వాటిలో ఒక దానికి లేఖ రాయండి, లెటర్ రాయమంటున్నారు. మీ ఇంటర్మీడియట్ చదువు గురించి తల్లిదండ్రులకు లేఖ రాయండి. విద్యుత్ కోత సమస్య గురించి తెలుపుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి. సో మీ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ కట్స్ అంటే విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువగా కరెంటు కోతలు విధిస్తున్నారు. దానికి సంబంధించి ఆ ఆఫీసర్కి ఏఈకి మీరు ఒక లెటర్ రాయాలన్నమాట. అది ఏదైనా ఒకటి రాయాలి. దీనికి 5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10th రోమన్. ఈ 10th రోమన్లో ఏముంది మనకు? ఈ క్రింది పదాలలో 4టిని విడదీసి సంధి పేరు సూత్రం మొత్తం రాయాలి. ఒక్కో దానికి మనకి 3 మార్కులు ఇచ్చారు. మొత్తం మనకి 5 పదాలు ఇచ్చారు. 5 కాదు, ఒక నిమిషం, మొత్తం 8 పదాలు ఇచ్చారు. 8 పదాలు ఇచ్చారు. ఈ 8 పదాల్లో 4టికి మనం ఏం రాయాలి? ఫస్ట్ పదంని విడగొట్టాలి, తర్వాత దాని సంధి పేరు రాయాలి. సంధి పేరు రాస్తే సరిపోదు, దాని సూత్రం కూడా రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రూపతిశయము, అమరేంద్రుడు. ఈ 2 చూడండి, అమరేంద్రుడు పదాన్ని విడదీయాలి. అమర ప్లస్ ఇంద్రుడు. ఈ అమరేంద్రుడు అనేది గుణసంధి. అసలు గుణసంధి సూత్రం ఏంటి, దాని థియరీ అనేది రాయాలి. ఈ విధంగా అమరేంద్రుడు, అమర ప్లస్ ఇంద్రుడు, గుణసంధికి సూత్రం ఏంటి అనేది రాయాలి. అంటే మీకు బేసికలీగా సంధులు, పదాలని విడదీయటం, సంధుల పేర్లు, ఆ సంధులకు సంబంధించిన సూత్రాలు కూడా తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ రోమన్లో మనకు ఈ సంధుల్ని రాయటం, పదాలని విడదీయటం, ఆ తర్వాత మనకి సూత్రాలు రాయటం, ఇవన్నీ మనకి 12 మార్క్స్గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ తర్వాత 9th రోమన్. క్రింది పదాల్లో 4టిని విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు రాయండి. ఇక్కడ కూడా మనకు 8 ఇచ్చారు. 8 ఇచ్చారు. దీంట్లో నుంచి ఏమైనా 4 4 మనం రాయాలి. ఏం చేయాలి? ఫస్ట్ పదానికి విగ్రహ వాక్యం రాయాలి, తర్వాత సమాసం పేరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే 7ది నల్లపూసలు. ఈ నల్ల పూసలు అనేది దీనికి విగ్రహం రాయాలి. విగ్రహ వాక్యం అంటే నల్లటి పూసలు. ఇది ఏ సమాసం? రూపక సమాసం. ఇలా మీరు పదం తీసుకొని పదానికి విగ్రహ వాక్యం అంటాం. ఆ విగ్రహ వాక్యం రాయాలి, తర్వాత సమాసం పేరు కూడా రాయాల్సి ఉంటుంది. అంటే మీకు సంధులు, సమాసాల గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేవి ఉంటే మీకు 20 మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 12. సో 11 అయింది, 12. ఈ క్రింది పదాల్లో 5టికి పద దోషాలు సరైనటువంటి సవరించి సరైన రూపాలు రాయండి. మొత్తం ఇక్కడ క్రింది పదాల్లో 5టికి అంట ఒక్కో దానికి ఒక్కో మార్కు. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి 5టిలో మీరు తీసుకొని పద దోషాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంట. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసి కరెక్ట్గా రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3ది చూడండి ఒకసారి. 3ది చూసినట్టే బోధన ఉంది. బోధన, శబ్దం. ఇక్కడ శబ్దంకి చూస్తే దా కింద దావొత్తు లేదు. 5ది చూస్తే శివుడు, కుంటిశా ఉండాలి. అలాగే బోధనకి బో కరెక్టే ఉంది, దాకి దీర్ఘం ఉండాలి. బోధన. 2 చూస్తే ఎనక కాదు, ఊరు. ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేసి రాయవలసి ఉంటుంది. రైట్, మొత్తం 10 ఇచ్చారు, 5టికి రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ రోమన్ వచ్చేసి ఇక్కడ ఆంగ్ల వాక్యాలను తెలుగులోకి రాయండి. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చారు. 5కి రాయాలి, ఎలాంటి చాయిస్ లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దీన్ని తెలుగులో రాయమంటున్నారు. ఇదేముంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు మొదటి హోంశాఖ మంత్రి. హోంశాఖ తెలుగులో ఇంగ్లీష్లో కూడా హోంశాఖనే అంటారు. దాని గురించి అనవసరంగా ఇదా ఒక్కట్లా. హీ స్పీక్స్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. అతను తెలుగు మరియు ఇంగ్లీషు రెండు కూడా మాట్లాడగలడు. తర్వాత థర్డ్ వన్ చూసినట్లయితే మీకు ద పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. నెమలి భారతదేశపు కాదు, నెమలి మన దేశపు జాతీయ పక్షి. నెమలి మన జాతీయ పక్షి, మన దేశపు అవసరంలా. నెమలి మన జాతీయ పక్షి. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని. నెక్స్ట్ రామాయణ వాజ్ రిటన్ బై వాల్మీకి. రామాయణం వాల్మీకి చేత రచించబడింది. సో లేకపోతే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు 14th వన్ ఈ క్రింది గద్యాన్ని అంటే ఎస్ఏ ఒకటి ఇస్తారు. చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఒక ప్యాసేజ్ ఇచ్చారు, చాలా చాలా సింపుల్ ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్కి కింద 4-5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కో క్వశ్చన్కి 1 మార్కు. సో ఆన్సర్స్ దాదాపు ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది. ప్రపంచంలో తొలి అవయవదాత ఎవరు? ఈ ప్యాసేజ్ చదివితే అదే ఉంది. సో ఈజీగా ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా సమాధానం రాసేయవచ్చు, 5 మార్కులు. నెక్స్ట్ 15th రోమన్ క్రింది ప్రశ్నల్లో 5ంటికి ఏకపద లేక ఏకవాక్య సమాధానాలు రాయండి. సో దీన్ని షార్ట్లో రాయాలి. ఒక విరోధి అంటే ఎవరు? ఒక విరోధి ఇక్కడ మొత్తం ఎన్ని ఇచ్చారు మనకి? 1 మినిట్. మొత్తం 8 ఇచ్చారు. 8కి 5 రాయమంటున్నారు. 5ఏనా? సో ఎస్ 5 రాయమంటున్నారు. మనం ఈ 5ంటిని ఎలా రాయాలంటే ఈ క్రింది ప్రశ్నలలో 5ంటికి ఏకపద ఏకవాక్య సమాధానాలు రాయండి. సో రైట్. ఇది మొత్తం కూడా మీ సిలబస్ నుంచి అంటే మీ టెక్స్ట్ బుక్లోకి సంబంధించింది అనమాట. తిక్కన తన భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? తిన్నని గ్రామం పేరేమిటి? దూర్జటి రచించిన శతకం పేరేంటి? జాషువా ఎక్కడ జన్మించారు? నిటాలేక్షుడు ఎవరు? వేములపల్లి శ్రీకృష్ణ పేరుకున్న అమరకవి ఎవరు? చెయ్యెత్తి జైకుట్టు గేయం ఏ చిత్రంలో ఉంది? సో ఇవి క్వశ్చన్స్. ఒక సెంటెన్స్లో సమాధానం రాస్తే సరిపోతుంది, లేక ఒక వర్డ్లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 16th రోమన్. ఈ 16th రోమన్ నుంచి ప్రశ్నలు 5ంటికి ఏకపద ఏకవాక్యంలో రాయండి. మొత్తం 8 ఇచ్చారు. ఇక్కడ కూడా 5ంటికి రాస్తే సరిపోతుంది అంటున్నారు. 5ంటికి రాస్తే సరిపోతుంది అంటున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక విషయం కనబడుతుంది మీకు. ఏంటంటే మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8ంటికి 5ంటికి రాస్తే సరిపోతుంది. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మోడల్ పేపర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మోడల్ పేపర్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి దీని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు అట్లీస్ట్ గ్రామర్ ప్రాక్టీస్ చేసిన ఆ గ్రామర్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇది తెలుగు మోడల్ పేపర్. మీ యొక్క ఆదరణ బట్టి, మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ని బట్టి, మీ యొక్క ఆదరణ బట్టి మిగిలినటువంటి సబ్జెక్ట్స్ని కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సో మీరు ఆదరిస్తే అంటే నేను చేస్తున్నటువంటి కృషికి, నేను చేస్తున్నటువంటి ఎఫర్ట్కి సరైనటువంటి విధంగా రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే ఇమీడియట్లీగా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే అంటే మీరు దీన్ని రెస్పాన్స్ కాకపోతే నా వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇట్ డిపెండ్స్ టోటల్లీ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా? దీన్ని మ్యాక్సిమంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకోమని చెప్పండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.